కంపేర్ ఈచ్ ఈచ్ చాప్టర్ ఆఫ్ ఐజయా విత్ బుక్ అనేక మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే అంటే గ్రంథంలో ఉన్నటువంటి ఈ అరవై ఆరు అధ్యాయులు కూడా బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలతో పోలుస్తారు ఆఫ్ ఆఫ్ ఇన్ వన్ వెర్స్ ద పర్టిక్యులర్ చాప్టర్ ఆర్ అదర్ టాలీ లైక్ దట్ తరచుగా మనం గమనిస్తే ప్రతి పుస్తకం కూడా అధ్యాయం అధ్యాయంగా దానికి సరిపోల్చబడినట్టు చూస్తాం ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఫస్ట్ థర్టీ నైన్ చాప్టర్స్ కెన్ బి కంపేర్డ్ విత్ థర్టీ నైన్ బుక్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్ మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయులు యశాయ గ్రంథంలోని ముప్పై తొమ్మిది అధ్యాయులు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్న ముప్పై తొమ్మిది పుస్తకాలతో పోల్చబడు ఫోర్ ఫార్టీ చాప్టర్ ఆఫ్ ఐజయా మస్ట్ స్పీక్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్ ఆర్ ఫస్ట్ బుక్ ఆఫ్ ద న్యూ టెస్ట్ కాబట్టి యషయా గ్రంథం నలభై అధ్యాయము క్రొత్త నిబంధనలోని మొదటి పుస్తకము లేదా మొదటి అధ్యాయంతో పోల్చపడుతుంది ఈజ్ ద

అవి కూడా రాయబడ్డాయి బైబిల్ అండ్ బై ఐజ్ లూసిఫర్ అనే పేరు బైబిల్ గ్రంథం అంతట్లో ఒకేసారి ప్రస్తావించబడింది అది ఏషా గ్రంథం నలభై రెండో అధ్యాయ

చాప్టర్ సిక్స్టీ ఫైవ్ ఏళ్ళ పరిపాలన కొత్త ఆకాశం కొత్త భూమి గురించి అరవై ఐదవ అధ్యాయంలో రాయబడింది టు దేర్ హోమ్ ల్యాండ్ ఈస్ వివిడ్లీ మెన్షన్ ఇన్ ఐజయా చాప్టర్ లెవెన్ అండ్ ఆల్సో ఫార్టీ త్రీ ఏ విధంగా యూదులైన వారు స్వదేశానికి తిరిగి వస్తారు అనేది పదకొండో అధ్యాయంలోను అలాగే యశా గ్రంథము నలభై మూడో అధ్యాయంలో కూడా రాయబడింది సో దీస్ ఫ్యాక్ట్స్ స్పీక్స్ ఆఫ్ ద టైమ్లెస్నెస్ ఆఫ్ ద బైబిల్ దట్ ఈస్ బైబిల్ కెన్ బి అప్లైడ్ టు ఎనీ ఏజ్ ఎనీ జనరేషన్ సత్యం అన్ని కాలాలు అన్ని తరాలు అన్ని యుగాలకు కూడా వర్తిస్తుంది బైబిల్ బైబిల్ గ్రంథం అనేది బైబిల్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గా బైబిల్ గ్రంథము దేవుని వాక్యం ఇట్ కెన్ బి అప్లై టు ఎవ్రీ ఏజ్ ఆఫ్ పీపుల్ అండ్ ఎవ్రీ జనరేషన్ ప్రతి తరంలో ఉన్న ప్రజలకి ప్రతి తరానికి కూడా ఇది

మాటలు అప్పుడున్న ఆ కాలంలో ఉన్న ప్రవక్త అండ్ దిస్ ప్రవక్తస్ ఈ ప్రవక్త యేసు క్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి రెండవ రాకడ గురించి కూడా ఆయన రాశాడు సో ద ఈవెంట్స్ దట్ టుక్ ప్లేస్ రైట్ ఫ్రం జెనిసిస్ వన్ వన్ ఆర్ కవర్డ్ ఆది కానం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వరకు ఉన్నటువంటి సంగతులు అన్నీ కూడా యష్యా గ్రంథంలో రాయపడుతున్నాయి కమింగ్ టు ద వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే నేటి దిన మన ధ్యానం కొరకైన వచ్చిన భాగానికి మనం వస్తే అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ స్పోకెన్ అబౌట్ ద బ్యాబిలోనియన్ క్యాప్టివిటీ అండ్ దేర్ లేటర్ రిలీజ్ నిస్సందేహంగా వీరు బబులోని యొక్క చెరలోనికి పోవుట ఆ తర్వాత విడుదల అవుట వాటి గురించి రాయబడింది బికాస్ ఇన్ ద వెరీ నెక్స్ట్ చాప్టర్ ఫార్టీ ఫోర్ ఎందుకనగా ఆ తర్వాత అధ్యాయంలోనే నలభై నాలుగో అధ్యాయంలో సైరస్ ద పర్షియన్ కింగ్ ఈస్ నేమ్డ్ అస్ గాడ్ గాడ్స్ షెఫర్డ్ కోరేషు పారసిక దేశ రాజైన కోరేషు గురించి దేవుడు అంటాడు నా సేవకుడు అంటున్నాడు నా మంద కాపరి నా మంద కాపరి ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో ప్రాఫెటికల్లీ ద సేమ్ వెర్స్ స్పీక్స్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ జూస్ టు దేర్ హోమ్ ల్యాండ్ బిఫోర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడకి ముందు యూదులందరూ కూడా తమ స్వదేశానికి తిరిగి వస్తారు సమకూర్చబడతారు ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ టుడే ఈ రోజు కూడా అదే జరుగుతా ఇఫ్ యు రీడ్ ద వెర్సెస్ ఐజయా 43 వెర్సెస్ 5 అండ్

అబ్రహాము ఇస్సాక్ యాకోబుల్ తో వాగ్దానం చేసిన ఆ దేశమునకు సమకూరుస్తానని ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్ అదే కానాన్ దేశం సో ఇట్ ఇస్ ద ప్రెజెంట్ కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం సో టుడే గాడ్ ఇస్ బిజీ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద సేమ్ ప్రామిస్ ఈ రోజు దేవుడు ఆ వాగ్దానం నెరవేర్పులో ఎంతో పని కలిగి ఉన్నాడు ద జూస్ దట్ వర్ స్కాటర్డ్ టు ఆల్ ద ఫోర్ కార్నర్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ బీయింగ్ గ్యాదర్డ్ టు ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ భూమి యొక్క నలుమూలలకి చెదిరిపోయినటువంటి ఆ యూదులు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశమునకు తిరిగి వస్తా ఉన్నారు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇజ్రాయెల్స్ ఇండిపెండెన్స్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ చంద్ర వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశము స్వాతంత్రం పొందిన సమయంలో ద పాపులేషన్ ఆఫ్ జ్యూస్ ఇన్ ఇజ్రాయెల్ వజ్ లెస్ దెన్ వన్ మిలియన్ దట్ ఇస్ టెన్ లాక్స్ ఇజ్రాయిలీలు ఆ యూదులందరూ కూడా ఇజ్రాయెల్ దేశంలో వారు ఒక లక్ష కన్నా తక్కువగా టెన్ ల్యాక్స్ పది లక్షల కన్నా తక్కువగా ఉన్నారు సంఖ్యలో ఆ ఎరౌండ్ ఎయిట్ లాక్స్ దె వర్ దాదాపుగా ఎనిమిది లక్షలుగా ఉంటారు బట్ నా ఇప్పుడైతే ఇన్ ద లాస్ట్ సెవెంటీ టు సెవెంటీ టూ ఇయర్స్ డెబ్బై నుండి డెబ్బై రెండు సంవత్సరాల కాలంలో అండ్ జూయిష్ పాపులేషన్ ఇన్ ఇజ్రాయెల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై టెన్ టైమ్స్ మరి ఇస్రాయలీ యొక్క జనాభా దాదాపు పది రెట్లు ఎక్కువైంది నవ్ ఇట్ ఈస్ రీచింగ్ ఆల్మోస్ట్ టెన్ మిలియన్ దట్ ఈస్ అరౌండ్ వన్ క్రోర్ ఇప్పుడు దాదాపుగా ఒక కోటికి వాళ్ళు చేరుకుంటున్నారు వాట్ ఎక్విక్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ చూసారండి ఈ వాగ్దానం ఎంత త్వరితగతిన నెరవేరుతుంది జూస్ ఫ్రమ్ ఆల్ ద ఫోర్ సైడ్స్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇజ్రాయెల్ యూదులు నలుదిక్కుల నుండి కూడా ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వస్తున్నారు ఇన్ ఐజయా ఫార్టీ త్రీ సిక్స్

అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను బిగబట్ట దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను ఈన్ అదర్ వర్డ్స్ మరొక జరాడ్ హాస్ టు ఇంటర్వీన్ విత్ హార్డ్ హ్యాండ్ టు లిబరేట్ దేమ్ ఫ్రమ్ నార్త్ అండ్ సౌత్ సైడ్ దేవుడు ఉత్తర దక్షిణాల్లో ఉన్న వారి యొక్క విడుదల కొరకై కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చూస్తాం ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ దే హౌ కమ్ తూర్పు పడమర నుండి గాడ్ ఇస్ నాట్ యూజింగ్ ఎనీ ఫోర్స్ దేవుడు అక్కడ ఎలాంటి ఒత్తిడిని ఉపయోగించడం బట్ హియర్ ఈ స్టల్లింగ్ ఐవి ఇన్స్ట్రక్ట్ దేమ్ బికాస్ దే ఆర్ నాట్ లీవింగ్ ఇక్కడైతే అంటారు నేను ఆజ్ఞ ప్రకటిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు విడిచిపెట్టడం లేదు వాళ్ళని యాజ్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దిస్ ప్రాఫెసీ ఈ ప్రవచన నెరవేర్పుగా ఇన్ ఏ మిస్టీరియస్ డెవలప్మెంట్ ఎంతో మర్మయుక్తమైనటువంటి రీతిలో ఇన్ ద యుఎస్ఎస్ఆర్ దట్ ఈస్ ద ఓల్డ్ రష్యా యుఎస్ఎస్ఆర్ అంటే పాత రష్యాలో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆన్ 25th డిసెంబర్ 1991 ఊహించని విధానంలో 1991వ సంవత్సరం సరిగా డిసెంబర్ నెల 25వ తేదీన సచ్ ఏ మైటీ కంట్రీ సచ్ ఏ స్ట్రాంగ్ కంట్రీ వాస్ బ్రోకెన్ ఇంటూ 15 పీసెస్ అండ్ ఇట్ హస్ బికమ్ 15 కంట్రీస్

దే ఆర్ నాట్ ఎబుల్ టు గెట్ ద సాలరీ వారికి సరిగా జీతాలు కూడా అందేవిక కాదు యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ దీని ఫలితంగా బికాస్ ఆఫ్ ద బ్రేకింగ్ ఆఫ్ రష్యా ఇంటు 15 కంట్రీస్ ఇన్ 1991 రష్యా ఒక దేశం 15 ముక్కలుగా 15 దేశాలుగా విడిపోయినప్పుడు 1991వ సంవత్సరంలో ఇజ్రాయెలైట్స్ వర్ రిలీజ్డ్ అండ్ దే స్టార్టెడ్ రిటర్నింగ్ బ్యాక్ టు దేర్ హోమ్ ల్యాండ్ ఇజ్రాయెలీలు విడుదల పొందినారు వారి స్వదేశానికి తిరిగి వస్తా ఉన్నారు గాడ్ గేవ్ ఇట్ టు దెం యాజ్ ఎన్ ఎవర్ లాస్టింగ్ పొజిషన్ దట్ ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దేశం నిత్యమైన స్వాస్థ్యముగా దేవుడు వాళ్ళకి ఇస్తున్నారు

ఈ రోజు దేవుడు మనతో ఏమని చెప్తున్నాడు ఫియర్ నాట్ ఐ ఆమ్ విత్ ది భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను ఇన్ వాట్ ఎవర్ బాండేజ్ యు ఆర్ ఇన్ ను ఏ విధమైన దాసత్వంలో ఉన్నా గాడ్ ఇస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద బాండ్స్ ఇన్ హిస్ ఓన్ మిరాకులస్ వే దేవుడు బంధకాల అన్నిటి కూడా తన సొంత విధానములో ఎంతో ఆశ్చర్యకరమైన విధానంలో వాని విడగొడతాడు వాట్ ఎ జాయ్ వాట్ ఎ లిబర్టీ ఎంత సంతోషము ఎంతటి విడుదల డోంట్ ఫియర్ భయపడకు ద గాడ్ ఆఫ్ హెవెన్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ అవర్ గాడ్ పరలోకమందున దేవుడు ఇశ్రాయేలీల దేవుడు మన దేవుడు వర్షిప్ హిమ్ బికాజ్ హి హస్ బికమ్ అవర్ రిడీమర్ ఆయన మనకి విమోచకుడు అయినాడు కాబట్టి ఆయన ఆరాధించు ఎవ్రీ వర్డ్ ఎవ్రీ ప్రొఫెసీ విల్ ఫుల్ఫిల్ ప్రతి మాట ప్రతి ప్రవచనం కూడా ఆయన తప్పక నెరవేరుస్తాడు డోంట్ ఫియర్ భయపడకు వెన్ గాడ్ గివ్స్ యు ఎ ప్రామిస్ దేర్ ఇస్ నో నీడ్ టు ఫియర్ దేవుడు నీకు వాగ్దానం చేశాడంటే అంటే నువ్వు భయపడవలసిన అవసరమే లేదు హి విల్ ఫుల్ఫిల్ ఆయన తప్పక నెరవేరుస్తాడు మే గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను దీవించును గాక